హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట పునుకులు చేసి చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం, 1 కప్పు ఉప్పుడు నూక, ఆయిల్ కొంచెం, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి ముక్కలు 1 పచ్చిమిర్చి 2 అయితే సరిపోతాయి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర కొంచెం, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని మినప్పప్పు 2 కప్పుల బియ్యము, 1 కప్పు ఉప్పు నూక ఉంటుంది, ఈ 3 నానబెట్టుకొని కొంచెం మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మెంతులు కూడా వేయండి. అవి నానబెట్టి 1-5 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కొంచెం మెంతులు కూడా 1/2 స్పూన్ వేయండి. ఇవి 5 గంటలు నానబెట్టిన తర్వాత రాత్రి మనం ఉంచుకుంటే పులుస్తుంది. దానికి మనం ఉప్పుడు నూక కూడా నానబెట్టి రాత్రి కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ ఇలాగ జారుగా కొంచెం చేసుకొని ఉంచుకుంటే సాల్ట్ వేసుకొని ఉదయం వాడుకోవచ్చు. ఇది తయారు చేయ విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చేశాను, బ్యాటర్ చూపిస్తాను. ఇగోండి ఇలా వస్తుంది. నైట్ అంతా ఉన్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు చూశారు కదా, సాల్ట్ వేసాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేద్దాం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర. బాగుంటుంది ఇవన్నీ వేసుకుంటే. సాల్ట్ వేసాను, రుబ్బినప్పుడే వేసాను. ఇవి ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా టేస్ట్గా వస్తాయి ఈ పునుకులు. గుంత పొంగనాలు అంటారు కదా, పునుకులు అంటారు, గుంత పొంగనాలు అంటారు. ఇది నేను ఈ గుంత దీంట్లో చేస్తాను. చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, అన్నీ ఆనియన్స్ అన్నీ వేసాను. చాలా టేస్ట్గా ఉంటాయి, పిల్లలకు కూడా వెరైటీగా ఉంటుంది ఇది. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఈ గుంత పొంగనాలు పెనం పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఇలాగా వేసుకుందాం. ఇది వేడెక్కింది, దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ పెనం వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ పెనం వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా. ఈ గుంతల్లోని ఇవి ఇలా పునుకుల్లాగా వేయాలి. కొంచెం తగ్గించి వేయండి, ఫుల్గా వేయక్కర్లేదు. అది మళ్ళీ ఉడికేటప్పుడు మీదకి వస్తాయి, పొంగుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులోనే ఇలా మనం చేసుకున్నప్పుడు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. అది కూడా ఒకటి చేసి మీకు చూపిస్తాను. పిల్లలకి ఇలా పెడితే విటమిన్స్ ఉంటాయి, వెరైటీగా ఉన్నట్టు కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలా వేయాలి. వేసిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఉంటే తిరగడానికి అవుతుంది. ఇలాగ అయిన తర్వాత మనం ఇలా మూత పెడదాము. మూత పెట్టి చూద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది, 2-3 నిమిషాలు అయితే చాలు, అయిందిలే చూద్దాము. అయ్యాయి ఇవి, మనం ఇప్పుడు తిరగవేయాలి. చూసారా ఎంత బాగా అయ్యావో చూడండి, చాలా నీట్గా ఇలాగా ఎంతో స్మూత్గా బాగా కరకరలాడుతూ అవుతాయి. మనము నూక వేసాం కదా, ఉప్పు నూక కూడా వేయాలి, వేస్తేనే బాగుంటాయి. ఇలాగా మళ్ళీ తిరిగేసుకుందాం. మళ్ళీ ఆయిల్ మనం వేయక్కర్లేదు, ఒకసారి చిన్నది వేస్తే చాలు, ఆయిల్ కూడా పట్టదు. ఇదే మనం ఆయిల్లో వేయించామనుకోండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. గుంత పొంగనాలు పెనం ఉంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా స్మూత్గా ఉంటాయి, బాగుంటాయి. చూసారా ఇలా, ఇది 1 నిమిషం ఇలా మనం ఉంచామంటే కాలిపోద్ది. 1 నిమిషం మళ్ళీ మూత పెడదాం.
ఇప్పుడు చూడండి రెండో వైపు కూడా బాగా కాలయ్యి మనం ఇవి ఇంకా బాగా కాలింది ఇలా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుందాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మా చిన్న మనవడికి చాలా ఇష్టము. ఆడు ప్రత్యేకం చేయమంటాడు. పిల్లలు ఇలా వెరైటీగా కనిపిస్తే తినడానికి ఇష్టపడతారు. అందుకోసం నేను ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఇవి తీసాం కదా, మరి ఇంకొక వెరైటీ మీకు చూపిస్తాను. ఇందులోనే క్యారెట్ గట్టా ఎక్కువ తినరు కదా పిల్లలు, అందుకని ఈ బ్యాటర్లోనే క్యారెట్ ఇలా తురుముకొని ఇలాగా క్యారెట్ని ఇందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా పిల్లలకి మనం పెట్టినట్టు అవుతుంది. ఇలా కలిపేసి ఇలాగా కలిపేసి ఇందులో వేద్దాము క్యారెట్ తురుము. ఈ గొంతు పొంగనాల్లో మళ్ళీ వేద్దాం. ఇది క్యారెట్ కూడా మనం పిల్లలకి ఈ విధంగా కూడా పెట్టినట్టు అవుతుంది. వాళ్ళకి అందరూ తినరు కదా క్యారెట్, చాలామందికి ఇష్టం ఉండదు. కొంతమంది పిల్లలు ఇలా పెట్టడం వల్ల హాఫ్ బాయిల్డ్ లాగా అయ్యి బాగా మా ఏ విటమిన్ అవి వస్తాయి. క్యారెట్లో ఏ విటమిన్ ఉంది కదా, ఇలా వేయడం వల్ల కలర్ఫుల్గా కూడా ఉంటుంది వాళ్ళకి. చూసారా క్యారెట్ కట్టి ఇలా వేయండి. కొంచెం తగ్గించి వేస్తే మనకి అవి కాలేసరికి ఎత్తుగా పొంగుతాయి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసాం కదా, టేస్ట్గా ఉంటుంది. ఇలా ఇచ్చిన పిల్లలు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ తినేస్తారు. లేదన్నప్పుడు మనం చెనపలుకుల చట్నీ, మనకు నచ్చిన చట్నీ చేసుకొని తినొచ్చు. చూసారా బాగుంది. పెద్దవాళ్ళకి అందరికీ కూడా లైట్గా ఉంటుంది కిచెన్, బాగానే ఉంటుంది. ఇలా మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచుదాం. ఇగో క్యారెట్ వేసి చేసినవి చూడండి, ఇగో ఇలా ఉంటాయి, బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. పిల్లలకి ఈ విధంగా మనం క్యారెట్ అవి పెట్టినట్టు ఉంటుంది, విటమిన్స్ పెట్టినట్టు ఉంటుంది, వెరైటీ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు ఏవైనా షేపు అన్నీ వెరైటీ కావాలంటారు కదా, ఈ విధంగా పునుకులు చేస్తే బాగుంటుంది. చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ డిష్ అవుట్ చేసాను చూసారా, ఇలాగా ఇవి క్యారెట్ వేసి చేసినవి. ఇవ్వండి క్యారెట్, క్యారెట్ పెట్టాను. ఇలా పెట్టిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఉట్టిన మామూలుగానే తింటారు. కావాలంటే చెనపలుకుల చట్నీ అవి చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.